ఇసుక పాలసీ ఇప్పటి వరకు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బంది దాని గురించి ప్రెస్ మీట్ కండక్ట్ చేద్దాం. మనందరికి తెలుసు గత ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక ఇచ్చేటువంటి విధానం ఉండేది. దాన్ని 2009లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. రద్దు చేసి కొత్త ఇసుక పాలసీ అని చెప్పేసి ఏపీఎండిసికి అప్పచెప్పి ఇసుక టన్ను రేటు దాదాపు 375 రూపాయలకి నిర్ణయించారు. దాన్ని ఆన్లైన్ బుకింగ్ అని కొన్ని రోజులు చెప్పారు. తర్వాత డోర్ డెలివరీ విధానం అని చెప్పేసి తర్వాత కొన్ని రోజులు దాన్ని నడిపి ఒక 5 నెలలు 6 నెలలు ఇసుక అనేది ఎవరికి పాలసీ ఫ్రేమ్ చేస్తున్నామని చెప్పేసి ఇసుక అనేది ఎవరికి రాష్ట్రంలో దొరకనివ్వకుండా పెట్టినటువంటి మాట మనందరికి తెలుసు. ఆ టైంలో చాలా మంది బేల్దార్ మేస్త్రులు, పెయింటర్స్, కార్పెంటర్స్ వీళ్ళందరూ పని లేకుండా చాలా ఇబ్బంది పడి ఆ 6 నెలల్లోనే వాళ్ళందరూ కూడా చాలా ధర్నాలు చేసినటువంటి విధానం మనం చూసాం. తర్వాత జేపీ సంస్థకి అనేటువంటి సంస్థకి అప్పచెప్పి తర్వాత దాని నుంచి వేరే సబ్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి అప్పచెప్పి ఆన్లైన్ తొలగించి నేరుగా డబ్బులు తీసుకొని ఇసుక అమ్మేటువంటి పద్ధతిని మనం చూసాం. తర్వాత అందరికి తెలిసినటువంటి బహిరంగ రహస్యమే, ప్రతి జిల్లాకి కొంతమంది రాజకీయ నాయకులకు అప్పచెప్పారు. ఆ రాజకీయ నాయకులకు అప్పచెప్పి వాళ్ళ దగ్గర నుంచి క్యాష్లు తీసుకొని వాళ్ళకు కూడా కొంతమందికి లాస్లు వచ్చినా ఎవరిని వదిలిపెట్టలేనటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి ఈ ఇసుక అనేది మనందరికి తెలుసు ఒక నేచురల్ మినరల్స్, ప్రతి ఒక్కరికి కూడా ఇసుక అనేది అందుబాటులో ఉండాలి. అది బేసిక్ రా మెటీరియల్, ఏ కన్స్ట్రక్షన్ జరగాలన్నా, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాలన్నా. కానీ ఈరోజు ఇసుక ప్రైస్ ఎలా ఉందంటే బంగారం కంటే కూడా ప్రీమియం అయిపోయింది. అప్పుడప్పుడు బంగారం రేటు తగ్గుతుందేమో కానీ ఇసుక రేటు మాత్రం తగ్గట్లేదు. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి పద్ధతిలో అసలు ఇసుక తీయటానికి అవసరమైనటువంటి పర్యావరణ అనుమతులు ఉన్నాయా, అంటే ఎక్కడెక్కడ రీచ్ల్లో ఉన్నాయి, ఏ ఏ రీచ్ల్లో ఉన్నాయి, మరి ఆ రీచ్లు ట్రిబ్యునల్ అనుమతులు లేకపోయినా అనుమతులకు విరుద్ధంగా భారీ యంత్రాలను తీసుకొని ఇసుక తవ్వుతున్నటువంటి మాట వాస్తవం కాదా, దాని మీద అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది.